నువ్వు చెప్పిన మాట ఎప్పుడు కాదన్నా చెప్పు. కానీ మునీర్భాయి, నిత్యాన్నదాన సత్రంలో మాత్రం బాంబు పెట్టేందుకు నువ్వు చెప్పిన రేటు గెట్టదయ్యా. మొన్నటికి మొన్న రాజధాని ఎక్స్ప్రెస్లో బాంబు పెడితే నువ్వు 25 లక్షలు ఇచ్చావు. మరి నాకేం మిగిలింది? అలుపు ఆయాసం తప్ప. అబ్బాబ్బా, నేను చెప్పేది కొంచెం ఆలోచించుకోవచ్చు. చాలా లాస్లో ఉన్నాను. పిల్లాడికి పీసు మిఠాయి కూడా కొనుక్కోలేని పొజిషన్లో ఉన్నానయ్యా. అసలు రేటు పెంచు. ఓకే, 1 crore. డబ్బు కోసమేనా మీకు చింత? మార్గదర్శి ఉన్నది మీ చెంత. అరే సన్నాసులు, ఆయుధాలన్నీ వేళ్ళకెక్కిచ్చి మన కుక్కడపల్లి కాటేజీలోకి చేర్చండి. మేము ఆఫీసులో ఉంటాం, పని పూర్తంగానే అక్కడ ఫోన్ చేయండి. రండి. Yeah.
సాయంత్రం డీజిల్ అసలే సాయంత్రం 7 గంటల తర్వాత ఆదివారం మధ్యాహ్నం నుంచి డీజిల్ దొరకని దేశం ఉంది. అందులో ఇవాళ ఆదివారం ముందుగా చూసుకో. అమ్మో నానోయ్ రాజా కడుస్తున్నాడే. ఎక్కడికి వెళ్తావే? అచ్చయ్ తీసుకెళ్తున్న జంతువులు ఉన్నాయి, స్పీడ్గా వెళ్తే చచ్చిపోతాయి సార్. కొంచెం రాణి, ఆ రాజాగ నిన్ను ఎలాగో పెళ్లి చేసుకుని వచ్చాల్సి నాకు ఇచ్చేయలేదు. అందుకే ముందు స్వప్నం కానీ చెప్పాను. ఎక్కడికి వెళ్తావే?
చెప్పు, నా తండ్రి చావు కారణం ఎవరో చెప్పి ప్రాణాలు కాపాడుకో. చెప్తాను, నన్ను చంపదు. రాజా, నేను మీ నాన్న కావాలని చంపలేదు. ఘర్షణ పడుతుండగా కాలు జారి మేడ నుంచి నాగల మీద పడి చచ్చిపోతే అది అవకాశంగా తీసుకుని ఆ నగరాన్ని తాత మీదకి తల్లి మీదకి నెట్టేశాను. నన్ను చంపదు, నన్ను క్షమించు. సంతకాల సంగతి చూడన్నా, వాడి సంగతి నేను చూసుకుంటా. నువ్వు పో లోపలికి. చెప్పరా బండి. Bye-bye.
మేసం మెలేసావు కదరా, మెలేరా మేసం, తొడగొట్టావు కదరా, కొట్రా తొడా, కొట్రా తడి. నీ బలం బలగం అందరూ కలిసి దశరథ రామయ్య ఊళ్ళోకి వచ్చి ఇద్దరిని ఎత్తుకుపోగలరేమో. అదే నేనైతే నీ ఊరి నడిబొడ్డులో బడి దగ్గర కొడతా, గుడి దగ్గర కొడతా, ఇంటింట్లో దూరి ఏరి ఏరి కొడతా. తులసి పర్వతనేని తులసి రామ్.